గత కొన్ని రోజులుగా తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం రాత్రి వేళల్లో పిల్లలు పెద్దలు గజగజ వణికిపోతున్నారు. చలి కారణంగా ఇంటి నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు జలుబు, దగ్గు, ఆస్తమాతో హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. జగిత్యాల జిల్లాలో వాతావరణ మార్పుల కారణంతో జలుబు, దగ్గు, ఆస్తమాతో హాస్పిటల్స్ పాలవుతున్నారు జనం. ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్స్ కి క్యూ కడుతున్నారు. మొత్తం కొత్తలకాయ పనిచేస్తలేదు, దుమాకు పనిచేస్తలేదు. గోజుడు కడుపంతా వచ్చాడు, చలి పెట్టుడు సన్న సన్నగా, మొత్తం అంత టైట్గా ఉండడు, గ్యాస్ట్రిక్ అవు 9 రోజులే దగ్గర. చలి అవుతుంది, చలితో జ్వరం వస్తుంది, ఇంకా దగ్గు వస్తుంది మనకు. దానికోసం ఇట్లా రావడం జరిగినది. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు మనకు చూస్తారు, ఇక్కడ బెడ్ మీద కూర్చోడం జరిగినది. ఇక్కడ డాక్టర్స్ ఇంకా ఇక్కడ వాళ్ళు లేరు, అందుకోసం ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళు చూస్తారు ఇక్కడ. జగిత్యాల సివిల్ హాస్పిటల్ కి రోజుకు 800 మంది వస్తూ ఉంటే అందులో 300 మంది జలుబు, జ్వరం, దగ్గు, ఆస్తమాతో వస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ కి ఓపి పెరిగింది. వాతావరణం అంత మంచి లేదు, అందుకే అత్తున్నాం. 5 రోజులే మందులు ఇస్తుండ్రు, సూదులు గోళీలు వాడుతున్నాం కానీ తగ్గుతలేదు. ఏమున్నది ఇక మా మనసుకే మంచి లేదు. మళ్ళా ఆయనకు దగ్గు, దమ్ము ఇక 5 రోజులు చూంది ఇక్కడనే ఉంటుంది. చలి మస్తున్నది, చలి ఎందుకు లేదు పట్టేంత. చలితోటే మరి ఎక్కువ చలి, జ్వరం అడ్మిట్ అయినాం, 10 రోజులు అవుతుంది. జ్వరము, దగ్గు, జలుబు, చలికాలం ఏమో అని తెముడు టెస్ట్ ఇచ్చినాం, ఇంకా రిపోర్ట్లు అవి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్లే విష జ్వరాలు ప్రబలుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు చలికి బయటకు రాకూడదంటున్నారు. ఒకవేళ వచ్చినా మాస్క్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్స్. ఇక చలికాలంలో హార్ట్ స్ట్రోక్ ఎక్కువగా వస్తుందంటున్నారు వైద్యులు. హార్ట్ స్ట్రోక్ ఉన్న వాళ్ళు ప్రతిరోజు 1/2 గంట వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కోవిడ్ లో అయితే ఎట్లా మనం మాస్కులు వాడినామో అలాగా మాస్కులు కానీ లేదంటే మామూలు మఫ్లర్స్ లాగా ఉంటాయి, ఇప్పుడు చలికాలంలో మనం వాడుతుంటాం కదా, వాటిని మనం ముక్కుకి, చెవులకి, నుతికి, శ్వాస పీల్చుకునే రంధ్రాల్లో పెట్టుకుంటే కొంచెం ఆవిరి లాంటి వేడి గాలి వెళ్ళడం వల్ల మనం వీటిని చాలా వరకు దూరం చేసుకోవచ్చు. కొంచెం వాతావరణం చల్లగా ఉన్నప్పుడు రాత్రి కానీ ప్రొద్దున కానీ బయటకు వెళ్ళకుండా, ఈ ఎఫెక్ట్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళు బయటకు వెళ్ళకుండా కొంచెం కాపాడుకుంటే చాలా వరకు మనం వీటి నుంచి అవాయిడ్ చేయొచ్చు. చలికాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు అంటున్నారు.